రెండు విందులు ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్న చాలా భాగ్యవంతుడు తమ్ముడు పాపం అతి బీదవాడు తమ్ముడు ఒకనాడు సంపాదన కోసరం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యను ఏమైనా చేసివ్వమని అడిగాడు భార్య ఐదు మినపసున్నుండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది అతను ఆ మూటను కర్రకు తగిలించుకొని కర్ర భుజానికి పెట్టుకొని బయలుదేరాడు పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు దాని పక్కన వెదురు పొద కనిపించాయి ఆ చెరువులో కాసిన్ని నీళ్లు తాగి భుజం మీది మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయాడు కొంత పొద్దెక్కినాక కానీ అతనికి మెలుకువ రాలేదు తీరా అతను లేచేసరికి మంచుకు తడిసి వంగి ఉన్న వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది దానితో పాటు అతని మినుపసున్నుండల మూట కూడా పైకి వెళ్ళింది మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోటి అక్కడే మళ్ళీ నిద్రపోయాడు ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినుపసుండల వాసన తగిలింది వెదురుగడకు వేళ్లాడే మూటను చూశారు దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్నుండలు ఐదుగురు తిన్నారు చెరువుగట్టను నిద్రపోతున్న మనిషిని చూచి అతని బీదస్థితికి జాలిపడి సున్నుండలకు బదులుగా ఒక చిన్న పెట్టను ఆ మూటలో ఉంచి ఆ గంధర్వులు వెళ్ళిపోయారు అతను లేచి చూసేసరికి సాయంకాలం అయ్యింది వెదురుగడ కిందికి వంగి ఉంది ఆకలి దహించుకుపోవడం వల్ల అతను ఆత్రంగా మూటను దించుకొని విప్పి చూసేసరికి పెట్ట కనిపించింది అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు వెంటనే పెట్టెలో నుంచి ఐదుగురు గంధర్వ స్త్రీలు బయటకు వచ్చి పంచభక్ష పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టలోనికి వెళ్ళిపోయారు అతను భోజనం చేసి సంతోషంతో పెట్ట తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు మర్నాడతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్ట సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా చేశాడు వచ్చిన వారంతా పెట్టను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు తమ్ముడికి కలిగిన ఆ అదృష్టాన్ని గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది పెట్ట దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్ట తాను కూడా సంపాదించుకొని రావాలి అని అనుకున్నాడు భార్య చేత మినుప సున్నుండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారిలో బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి అతను కూడా చెరువు దగ్గరికే చేరుకున్నాడు వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయాడు ఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్తూ సున్నుండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు ఒకసారి పెట్ట ఇస్తే తృప్తి చెందక వీటు మళ్ళీ వచ్చాడు చాలా ఆశాపాతుకుడుగా ఉన్నాడే అనుకున్నారు ఆ గంధర్వులు మినుపసుండలు తిని వాటికి బదులు మరొక పెట్ట పెట్టి వెళ్ళిపోయారు మరునాడు సాయంత్రం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు మూటలో పెట్ట ఉంది తన పని నెరవేరిందిగా అనే సంతోషంతో పెట్టతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు వారి ఆనందానికి మేరలేదు మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు అన్న జాగ్రత్తగా పెట్ట మూట తెరిచేసేసరికి అందులో నుంచి అతిథికి ఇద్దరేసి మంగళ్ళు పుదులతో సహా బయటికి వచ్చారు ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తలను నున్నగా గురగసాగాడు కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి తరువాత మంగలి వాళ్ళంతా పెట్టలోనికి తిరిగి వచ్చి మాయమైపోయారు ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టుకోని వాళ్ళు లేరు అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన శాస్తి జరిగిందని తెలుసుకున్నాడు